హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ కార్తీక పురాణంలోని ప్రథమ అధ్యాయం అది చూడండి. నైమికా శరణ్యమయందు సత్యయోగ దీక్షులు అయిన సౌనికాది మహామునులు ఒకప్పుడు జనకునకు వహిష్య మహాముని చేత చెప్పబడిన కార్తీక మహత్యమును సవిస్తారముగా మేము మీ వలన వినగోరితమే అని సూతుని అడిగిరి. సూతుడు ఇట్లు చెప్పాను, సౌనికాది సమస్త మునీశ్వరులారా వినుము. ఈ కార్తీక మహత్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతీనికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీని వలన సమస్త సంపత్తులు ప్రాప్తించును. దీని విన్నవారు జనన మరణ రూప సంసార బంధమును తెంచుకుని మోక్షము పొందుదురు. ఒకనొకప్పుడు దైవవశము చేత సిద్ధాశ్రమమునకు బోవుచు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు జేరెను. అంత జనక మహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనము నుండి త్వరగా దిగి సాష్టాంగ దండ ప్రణామము చేసెను. సంతోష పులాకాంతుడై ఆప్యాయుల చేత పూజించి మునిపాదకమును తన శిరస్సున పెట్టుకొని బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు గలవాడును, సమస్త జంతువుల యందును దయగలవాడును, సూర్య సమాన కాంతి గలవాడును, సమస్త సుగుణ సంపన్నుడును అగు మునికి భక్తి రూపముతో ఇట్లు విన్నవించెను. బ్రహ్మోత్తమ, నీ దర్శనము వలన తన్నుడే నైతిని. నేను చేయదగిన పుణ్యము పుణ్యం ఇంకేమేను లేదు. ఇంకెప్పుడు మా పితృల యందు తృప్తి నందునారు. మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభకరము కారణమైనది. సూతుడు ఇట్లు చెప్పాను. తర్వాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో గుడిన వాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లని పలికెను. రాజోత్తమ, నీకు క్షేమము కాక నేను మా ఆశ్రమమునకు పోవుచున్నాను. రేపు మా ఇంటి వద్ద యజ్ఞయాదులు జరుగును. దానికి ద్రవ్యమును ఇయ్యగోరుదును. అరాజిట్లు పలికెను. మునీశ్వర, యజ్ఞమునకు చాలా ద్రవ్యము ఇచ్చేదను. గాని ఇనివారు పాపములను పోగొట్టు, ధర్మ రహస్యములను నీ వలన వినగోరితిని. నీకు తెలియని ధర్మ సమస్యలు లేవు కాబట్టి అధిక ఫలం ఇచ్చడి. సూక్ష్మదర్శ ధర్మములను నాకు చెప్పుము. మునీశ్వర, ధర్మాగ్ని కార్తీక మాసము సమస్త మాసముల కంటేను సమస్త ధర్మముల కంటేను ఎట్లధికమైనదో దానిని వినగోరితిని నాకు చెప్పుము. వశిష్ఠుడు ఇట్లు పలికెను. రాజా, పూర్వపుణ్యముల వలన సత్వశుద్ధి కలుగును. సత్వశుద్ధి కలిగిన పుణ్యమార్గము అందు అభిలాష కలుగును. లోకోపకార్థమైన నువ్వు అడిగిన మాట చాలా బాగున్నది. చెప్పేదను ఇనుము. విన్నంతనే పాపము నశించును, సత్వగుణము కలుగును. రాజా, సూర్యుడు తులారాశి ఎందుండగా కార్తీక మాసంలో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనసుతో ఏమీ చేసినను అవి అక్షయములగును. మునీశ్వరులు చెప్పిరి, కార్తీక వ్రతమును తులా సంక్రమము సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని గాని కార్తీక శుక్ల ప్రతిప్రత్ మొదలుకొని గాని ఆరంభించి నెల రోజులు చేయవలెను. ఆరంభము ముందు ఓ దామోదర, నేను కార్తీక వ్రతమును ఆరంభించుచున్నాను, దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయును అని సంకల్పము చేసి కార్తీక స్నానం ఆరంభించవలను. కార్తీక మాసమందు సూర్యోదయం సమయమున కావేరి నదియందు స్నానం ఆచరించిన వారికి మహాఫలము కలుగగలదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనై మూడు లోకములను పవిత్రము చేయుచు గంగ ద్రవరూపమును ధరించి సమస్త జలముల యందును ప్రవేశించును. తులారాశి ఎందు కార్తీకము చెరువుల ఎందును, దిగుడు బావుల ఎందును, నూతనలందును, చిన్న కాలువల ఎందును హరి నివసించుచుండును. కార్తీకము ఎందు వ్రతము అన్ని వర్ణాల వారు చేయవచ్చును.
బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుక్కుని ఆచనము చేసి శుద్ధుడై మంత్రముల చేత పైరవాగ్నుడై పొంది మలలోతు జలము ఎందు స్నానము చేయవలను. తర్వాత దేవర్షి పితృతర్పణము ఆచరించి హరిభక్తితో ఆగమర్షణ మంత్రమును పరించును. బటనవేలి కొనకుతో ఓదకము ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష్మతర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిడిచి కట్టుకొని ఓదకమును వదిలి ఆచమనము చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానమాచరింపము దోత వస్త్రమును ధరించవలెను. తర్వాత గోపీ చందనముతో ఉద్వ పుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రి జపము చేయవలెను. స్త్రీలు గౌరీ జపము చేయవలెను. తర్వాత ఉపాసనము గావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలో ఉండి పుష్పములు తెచ్చి శంఖచక్రమును ధరించిన హరిణి భక్తితో సాలాగ్రమందు షాడ సోపాచారములతో పూజించవలను. తర్వాత కార్తీక పురాణమును భరించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వైశ్వదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచనము గావించి తర్వాత పురాణ కాలక్షేపమును చేయవలను. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములన్నిటినీ ఆపివేసి విష్ణాలయమునందు గాని శివాలయమునందు గాని తన శక్తి కొలది దీపములు పెట్టి భక్షభోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రములు కానీ శివసూత్రములు కానీ భరించి నమస్కారములుగా చెరించవలేను. ఎవడు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి వర్జితమైన వైకుంఠమును పొందుచున్నాడు. పూర్వజన్మారిత్యములను విజన్మారిత్యములను అయిన సమస్త పాపము కార్తీక వ్రతమాచరించిన ఎడల నశించును. బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ ఋషీశ్వరుడు కానీ స్త్రీలు కానీ భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన ఎడల వానికి పునరావృత్తి లేని వైకుంఠము నొందుదురు. ఎవడు కార్తీక వ్రతమాచరించు వారిని చూచి సంతోషించును వాని యొక్క పగటి కాలమందా చెరించిన పాతకము రసించును. ఇందుకు సందేహము లేదు. ఇది స్కంద పురాణ కార్తీక మహత్యే ప్రథమాధ్యాయ సమాప్తం. ఈ వీడియోలో నేను చదివినప్పుడు ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించండి. ఈ వీడియో కన్నా చదివి తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్రతిరోజు ఈ కార్తీక పురాణంలోని అధ్యాయాలన్నీ ఈ నెల రోజులు వస్తాయి. తప్పకుండా అయితే చూసి మీకందరికీ ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసి వెళ్తూ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఓం నమో శివాయ.